సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి నేతృత్వంలో ఎస్ఆర్ హాస్పిటల్ విశాఖ గోపాలపట్నం వారిచే ఆర్థోపెడిక్ అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక సిపిఎం భవనంలో జరిగిన మెడికల్ అవేర్నెస్ కార్యక్రమంలో ఎస్ఆర్ హాస్పిటల్ చైర్మన్ ఈ సత్యానంద్ కుమార్, ఆర్థోపెడిక్ వైద్యులు ఎన్ ఆశీష్ కుమార్ పాల్గొన్నారు. అంటే కీళ్ళ మార్పిడి సర్జరీ అండ్ కీహోల్ సర్జరీ అన్నమాట. అంటే కీళ్ళల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లిగమెంట్స్ డ్యామేజ్ అయినా కోత లేకుండా చిన్న కన్నా ద్వారా టీవీలో చూసి చేసే కీహోల్ సర్జరీ అన్న, అనగా ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ అండి. ఎస్ఆర్ హాస్పిటల్లో జాయింట్ రీప్లేస్మెంట్, కీహోల్ సర్జరీ, అలాగే ఇతర ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవంటి ఎముకలకు సంబంధించిన జబ్బులు అన్నిటికనూ అత్య తక్కువకే, అంటే ఆరోగ్యశ్రీ వైద్యాన్ని ఇస్తూ దాంతోపాటు ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా ఆరోగ్యదాయిని అనే పథకం మీకు ఇప్పుడు ఇందాక చెప్పారు. దాని ద్వారా ప్రజల్లోకి అత్యాధునికమైన టెక్నాలజీని తక్కువ ధరకే అందించాలన్నది మా ఉద్దేశం అండి. సో దీన్నే ఈరోజు మన గ్రామీణ వైద్య సంఘాన్ని ముందు మేము ప్రస్తావించాము. వాళ్ళకి కొంచెం ఈ ఆర్థోపెడిక్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మీద క్లాస్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి దీంట్లో కొంచెం అవగాహన కల్పించడం జరిగిందండి. దీనికి మీ అందరూ తోడ్పడినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. సామాజిక గ్రామీణ వైద్యులు సంఘం స్థాపించి 17 సంవత్సరాలు అయితే మేము ఈ యొక్క 3 జిల్లాల్లో సుమారు 2000 పైపడి సంఘం స్థాపించి ఈరోజు వారికి మేము డివిజనల్గా అందరికీ కూడా నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మేము ఈరోజు నుంచి అనకాపల్లి ప్రాంతం నుంచి సెమినార్ని ఏర్పాటు చేశాం. మరి ఎస్ఆర్ హాస్పిటల్ సాధనా గ్రూప్ మెడికల్ సైన్స్ వారి సహకారంతో ఈరోజు ఏదైతే ఆరంభి వైద్యులైనటువంటి మేము ఉన్నామో మాకు ఒక సెమినార్ ద్వారా ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామీణ వైద్యులు ఎప్పటికప్పుడు కూడా తనిఖీ అవ్వాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని, ఎక్కడ తెలియక వైద్యం చేసి అటు ప్రజల్లోని ఇటు ప్రభుత్వం దగ్గర ఒక చెడ్డ పేరు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ఏంటంటే మామూలుగా మీటింగ్లు కాకుండా ప్రతిదీ కూడా సెమినార్ ద్వారా ఒక క్లాసుల ద్వారా ఇలాగ ప్రొఫెసర్స్ లేదా ఆశీష్ కుమార్ గారు మాకు డాక్టర్ గారు అలాగే తెచ్చారు. అలాంటే ప్రతి మండలాలకు కూడా మేము ఇలాంటి సెమినార్ని ఏర్పాటు చేసి గ్రామీణ వైద్యుల్ని ఒక ఉన్నతమైన వైద్యుడిగా, చక్కనైనటువంటి తప్పులేని వైద్యులుగా మేము తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ సంఘం ముందుకుపోతుందని మీ అందరికి తెలియజేసి ధన్యవాదాలు. వైశాఖ విశాఖపట్నం గోపాలపట్నం నుంచి రావడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొని మా హాస్పిటల్లో అందిస్తున్నటువంటి వైద్య సేవలు మరి ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఎస్ఆర్ హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్యదాయనైనటువంటి ఒక పథకం మేము ప్రవేశపెట్టాం. అంటే ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు మరి ఆరోగ్యదాయని పథకంలో జాయిన్ అయ్యి 700 రూపాయలకే మరి వైద్యం అంటే కన్సల్టెంట్ ఫీజు, అదేవిధంగా మరి వైద్య పరీక్షలతో పాటు బెడ్ అదేవిధంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం భోజనం కూడా 700 రూపాయలకే అందించి మరి గ్రామీణ ప్రాంత రోగుల కంటే ఆరోగ్యశ్రీ లేనటువంటి రోగులకు మేము సహాయపడాలనే ఉద్దేశంతో పథకం రూపొందించడం జరిగింది. ఈ పథకమును మరి మీ ద్వారా ప్రజలందరికీ చేరువ చేయాలనుకుంటున్నాం. అది అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఆశపడుతున్నామండి. గ్రామీణ ప్రాంత వైద్యులు నిర్వహిస్తున్నటువంటి యొక్క సదస్సుకు అంటే సెమినార్కి మేము ఎస్ఆర్ హాస్పిటల్ తరఫున మేము రావడం జరిగింది. సాధన గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క సెమినార్కి గ్రామీణ వైద్యులందరూ కూడా వచ్చేసి మరి ఇక్కడ తెలియజేసినటువంటి యొక్క బేసిక్ ఇన్ఫర్మేషను, అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము మీరు ఇక్కడ ఎస్ఆర్ హాస్పిటల్ తరఫున జరిగింది. దీన్ని హాజరైనటువంటి వైద్యులందరూ కూడా, గ్రామీణ ప్రాంత వైద్యులందరూ కూడా మరి వారి డైలీ ప్రాక్టీస్లో ఉపయోగించి రోగులకు మరి నాణ్యమైన వైద్యం అందించాలని కోరుకోవడం జరుగుతుంది. ఇదే పిసిఎల్ కూడా ఉంటుందండి, కూడా లింగ్మెంట్ ఉంటుందండి. దాన్ని కూడా మనం కీహోల్ ద్వారా కోత లేకుండా చిన్న కన్నాల ద్వారా కండది ఏదైతే తెగిపోతే కొత్త కండ వేస్తాం. మనిషిలో శరీరంలో ఉండే వేరే దగ్గర కండ తీసి మడత పెట్టి
మోటార్ లోపలికి ఫిట్ చేస్తాము. సో ఇదంతా లేటెస్ట్ పద్ధతి ద్వారా మనం కీవల్ సర్జరీ ఆర్థ్రోస్కోపీ అని అంటాం అండి, ఆర్థోపెడిక్ భాషలో ఆర్థ్రోస్కోపీ అంటాం. ఇలా ఉంటుంది అండి. మీ అందరికీ మీ ద్వారా మన ప్రజలకి అందరికీ ఉపయోగపడాలని, మీరు మన పేషెంట్లకి తక్కువ ధరలోనే ఇది పెద్ద